హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మన గరుడ పురాణంలో నరక స్వరూపం, అక్కడ విధి విధానాలు, అందులో పడే జీవుల గతి ఏంటో ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. గరుడ పురాణంలో చెప్పబడిన నరకాలు చాలానే ఉన్నాయి, కానీ కొన్నిటిని మాత్రమే ఇప్పుడు మనం చెప్పుకుందాం. నరకాలలో ప్రధానమైనది రౌరవ. ఇక్కడ ఎలాంటి వాళ్ళు శిక్షలు అనుభవిస్తారంటే, అబద్ధాలు చెప్పి, అబద్ధ సాక్ష్యాలు ఇచ్చి, ప్రజలను హింసలకు కారకులైన వారిని ఈ నరకంలో శిక్షిస్తారు. దీని వైశాల్యం 2000 యోజనాలు, అంటే 26,000 కిలోమీటర్లు పైబాటే. దీని చుట్టూ దుస్తరమైన తొడల దాకా వచ్చి కందకముంది, అంటే అగ్నిమయం. ఆ అగ్ని ఏంటంటే, మధ్య మధ్యలో పాపలను అందులో పడేసి మరలా తీస్తుంటారు. నరకానికి రాగానే ప్రతి ఆత్మకు ఒక శరీరాన్ని ఇస్తారు. అది కాలుతుంది, తిరుగుతుంది, తీవ్రమైన బాధ తెలుస్తూనే ఉంటుంది, కానీ శరీరం మాత్రం భస్మం కాదు, మృతి చెందరు. అందులో పడ్డ పాపులు ఆ వేడిని తట్టుకోలేక అటు ఇటు పరిగెత్తుతూ ఉంటారు. కాళ్ళు బొబ్బలికి కన్నా పడిపోతూ ఉంటాయి. వ్యక్తి చేసిన పాపాన్ని బట్టి అక్కడ అగ్ని తీవ్రత ఉంటుంది. అలా 1000 యోజనాల దూరం పరుగు పెట్టాక ఆ పాపి ఆత్మ మరో నరకలోకంలోకి తోసివేయబడుతుంది. ఇంకా తర్వాతది మహారౌరవ నరకం. ఈ నరకం 5000 యోజనాల విస్తీర్ణంలో పరుచుకొని ఉంటుంది. అక్కడ నేల రాగిరేక వలె ఉంటుంది. దాని క్రింద అగ్ని నిత్యం రగులుతూనే ఉంటుంది. ఆ భూమి విద్యుత్ ప్రభాసమాన కాంతి వెలుగుతుంటుంది. అది పాపులకి అతి భయంకరంగా దర్శనమిస్తుంది. యమదత్తులు పాపుల కాళ్ళు చేతులను గట్టిగా కట్టి విరిచి ఆ నేలపై దొల్లిస్తారు. పాపి అలా దొల్లుతూనే ఉండగా మార్గంలో కాకులు, కొంగలు, తోడేళ్ళు, గుడ్లగోబలు, ముసళ్ళు, తేళ్ళు వచ్చి పొడుస్తూ, చీల్చుతూ, కరుస్తూ, కుడుతూ, అందినంత మేరకు నమిలి తింటూ ఉంటాయి. పాపి కన్నుల ముందే వాని శరీరం ముక్కలు చేయబడి తినబడుతూ ఉంటుంది. పాపులు అరుస్తారు, ఏడుస్తారు, కేకలేస్తారు, అయినా దొల్లించబడుతూనే ఉంటారు. వారి శిక్షాకాలం పూర్తి అయ్యేదాకా తినబడడానికి అన్నట్టు ఆ నరకి శరీరం అలా మిగులుతూనే ఉంటుంది. పాప తీవ్రతను బట్టి శిక్షాకాలం ఉంటుంది, అంటే పాపం తీవ్రతను బట్టి అవి పొడుచుకొని తింటూ ఉంటాయన్నమాట. అంటే ఎక్కువ కాదు, తక్కువ కాదు, మన పాపం బట్టి ఆ శిక్ష అలా అమలవుతూ ఉంటుంది. అది పూర్తి కాగానే తెలివి తప్పుతుంది. తెలివి వచ్చేసరికి మరో నరకంలో మరో యోనిలో ఎక్కడో ఒక దగ్గర ఉంటారు. అప్పుడు విష్ణువు గరుడికి ఇలా చెప్పాడు, గరుడా, అతి శీతమును పేరు గల మరో నరకం ఉంది. అక్కడ అత్యంత శీతలం బాధ పెడుతుంది. దీని పొడవు వెడల్పులు మహారౌరవంతో సమానంగా ఉంటాయి. చిక్కటి చీకటి అంతా నిండి ఉంటుంది. సహింపరాని కష్టాన్ని కలిగించడం కోసం యమదూతలు ఆ పాపులను ఆ చీకటి కోపంలోకి లోకంలోకి విసిరేస్తారు. పాపులకు దిక్కు తోచదు. గుడ్డతనం వచ్చేసిందేమో అని భయమేస్తుంది. తట్టుకోలేనంత వరకుతో శరీరం తల్లడిల్లిపోతూ ఉంటుంది. పళ్ళు టపటపా కొట్టుకొని విరిగిపోతుంటాయి. ఇతర పాపులు తగులుతూ ఉంటారు, ఆలింగనం చేసుకుంటారు. కానీ వారు తమలాంటి వారో మరో పిశాచాలో రాక్షసులో తెలియక పెక్కుతుంటారేమో అనే భయంతో విడిపోతూ ఉంటారు. అక్కడ దాహం, ఆకలి చాలా ఎక్కువగా ఉంటాయి. ఎంత తడిమినా తినడానికి ఏమీ తగలదు, మిగలదు. అంతేగాక మంచుగడ్డల్ని మరింత గడ్డకట్టించేంత అతి భీకర శీతల వాయువులు అక్కడ వీస్తూ ఉంటాయి. ఆ గాలిలో తాకడికి ఎముకలు పుట్టుక్కున విరిగిపోతూ ఉంటాయి. శిక్షాకాలం అయిపోగానే ఆ నరకం నుండి ఆత్మ వెలుగులోకి వచ్చి పడుతుంది. ఓ గరుడు రాజా, లెక్కలేని పాపాలు చేసిన వారు ఇందాక అనుకున్నట్లు వెలుగులో పడరు. నికృంతన మన పేరిట ప్రసిద్ధమైన మరో నరకంలోకి పడతారు. ఇక్కడ కొమ్మరి చక్రాలు లాంటి చక్రాలు ఉంటాయి. నిజానికి అవి దర్జీ చక్రాలు. వాటి క్రింద సూదులు ఉంటాయి. చక్రం కింద కదలగానే అవి పాపి కాలి నుండి శిరస్సు దాకా ప్రయాణిస్తూ ఉంటాయి. యమదూతల పాపులను ఆ చక్రాల కింద నిలబెట్టి వాటిని తిప్పుతారు. అవి అలా తిరుగుతూనే ఉంటాయి. పాపి శరీరం అరికాలి నుండి శిరస్సు దాకా పోయి తలువులో నుంచి పైకి వచ్చి మళ్ళా అదే అవరికాలిగా మరో ఖండం చేసుకొని ప్రవేశించి పొడవటి సూదులతో కొట్టబడుతూనే ఉంటుంది. కాగేంద్ర అసిపత్రం అనే పేరు గల మరొక నరకం వర్ణిస్తాను. ఇదొక 1000 యోజనాల మేర పరుచుకొని ఉంటుంది. ఇక్కడ నేల నిరంతరం అగ్ని జ్వాలల్లో మండుతూ ఉంటుంది. ఈ భయంకర నరకంలో 14 సూర్యులు నిత్యం తిరుగుతూనే ఎండలో ఆ వాతావరణాన్ని కాలుస్తూ ఉంటారు. అక్కడ పాపులు నిత్యం ఆహాకారాలు చేస్తూ తగలబడుతూ ఉంటారు, కానీ శరీరం అలాగే ఉంటుంది. ఒంటి మంటల అలాగే ఉంటాయి. ఈ నరకంలో 4వ భాగంలో మనము ఉన్నది. ఇక్కడ పండ్లు, ఆకులు నేలపై కుప్పలుగా ఉంటాయి. కానీ అక్కడ ఘోర మాంసాహారులు పులులు కన్నా
శక్తిమంతమగు వేట కుక్కలు కూడా ఉంటాయి. వాటి వాదనలు మరీ పెద్దవిగాను, వాటిలోని దంతాలు పరమ బలిష్టంగాను, పాల వలె పైకి గుణపాల వలె క్రిందికి ఉంటాయి. చల్లగా నీడలు పరుచుకుని ఉన్న ఆ వనాన్ని చూసి ఆకలి దాహము తీర్చుకుందామని ఆత్రంతో ప్రాణులు అటువైపు వెళ్తారు. అక్కడ శీతల వాయువులు కత్తుల కన్నా క్రూరంగా బాధాకరంగా శరీరంలోకి గుచ్చుకుంటాయి. ఇవి ఇలా ఉండగా అగ్గిలో పడి బొబ్బలెక్కిన వారి గాయాలపై ఆకులు రాలి పడతాయి. అవి మామూలు ఆకులు కావు, చురకత్తులు. ఆ ఏటవాలుగా పడి ఆ శరీరాన్ని ముక్కలు చేసి వేస్తాయి. అదే సమయంలో అక్కడున్న వేటకుక్కలు పాపులపై దాడి చేస్తాయి. అవి వారిని ముక్కలు ముక్కలుగా కొరికి తింటాయి. వీరికి శిక్షాకాలం ముగిసేదాకా తెలివి తప్పదు. ఇంకా తర్వాతది తప్తకుంభ అనే మరో నరకం. ఇందులో ఎక్కడ చూస్తే అక్కడ పెద్ద పెద్ద బాణాలు ఉంటాయి. వీటిలో నూనె ఇనపరజును ఉండి వీటి కింద పెద్ద పెద్ద పొయ్యిల్లో బ్రహ్మాండమైన అగ్ని ప్రజ్వలితూ ఉంటుంది. ఒక్కొక్క బాణాలో 10 మంది మనుషులు పట్టే వీలుగా ఉంటుంది. యమభటులు పాపులను అందులో పడేస్తారు. పదునైన ఆయుధాలతో వీరిని అక్కడక్కడ పొలుస్తూ వేయిస్తూ ఉంటారు. ఈలోగా క్రూరమైన గుణపాల లాంటి ముక్కులున్న గ్రద్దలు మానవులు సరదాగా చేపలు పట్టినట్టు ఈ బాణాల్లోకి ముక్కులు పెట్టి పాపుల మాంసాన్ని ముక్కుతో పట్టి లాగుతూ ఉంటాయి. యమదోప్తలు వేపుడు కూరను మార్చి వారినట్లు ఈ పాపులను ఆ బాణాల్లో అలా వేయిస్తూనే ఉంటారు. ఇప్పటిదాకా వర్ణించబడిన 7 ప్రధాన నరకాలు ఉన్నాయి. ఇంకా కొన్ని నరకాలు ఉన్నాయి, వాటి పేర్లు పాపాలతో కలిపి మీకు వచ్చిస్తాను. ఫ్రెండ్స్, ఈరోజు మనం చెప్పుకున్నవి 7 ప్రధాన నరకాలు. ఇంకా చాలా నరకాలు, వాటికి తగిన శిక్షలు కూడా ఉన్నాయి. వాటి గురించి కూడా నెక్స్ట్ వీడియోలో చర్చించుకుందాం. వీడియో నచ్చితే లైక్ చేసి 10 మందికి షేర్ చేస్తారని కోరుకుంటూ థ్యాంక్ యూ ఫ్రెండ్స్. జై.